कांग्रेस एंपी अनिल कुमार यादव మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఇలాంటి సమస్య ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ ఎస్ఓటి వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు దానికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు నిజంగా కూడా చెప్పాలంటే వీళ్ళు నిజంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు ఎందుకు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో రకంగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన విషయాన్ని మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అంతే కాకుండా ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు తెలిసిన విషయాలు ఏంటంటే ఇదే ఎవరైతే విజయ మధురి ఉన్నారో ఆయననే స్వయంగా ఒప్పుకున్నాడు ఏమని అవును నేను తీసుకున్నాను నాకు రాజపాకల గారే స్వయంగా నాకు డ్రగ్స్ ఇచ్చిన విషయం ఆయననే ఒప్పుకోవడం జరిగింది పోలీస్ ఎంక్వైరీలో మరి అదే వ్యక్తి బయటికి వచ్చి ఏమని చెప్తున్నాడు అరే నాకు ఫోర్స్ఫుల్గా చెప్పడం జరిగింది నాకు చెప్పమని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఆయన చిన్న పిల్లగాడ ఆయన ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా లేక స్కూల్కి వెళ్తున్న పిల్లగాడ చెప్పడానికి ఎవరో ఎవరైనా చెప్తే ఇన్ఫ్లుయెన్స్ కావడానికి నువ్వు నిజంగా కూడా బయటికి రాగానే స్టేట్మెంట్ ఎందుకు మార్చినా కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది లేదా మీ అంటే మిత్రుడైన కేటీఆర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నువ్వు స్టేట్మెంట్ మార్చినావా నీకు కేటీఆర్కి ఏంటి అంత దగ్గర సంబంధం మీకేమైనా బిజినెస్ డీల్స్ ఉన్నాయా లేదా మీకేమైనా మీకు వ్యక్తిగతంగా ఏం లావాదేవీలు ఉన్నాయో అవి కూడా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కేవలం లావాదేవీలే కాదు మాకున్న సమాచారం ప్రకారం అయితే కేటీఆర్ అసలు బేనామీ ఎవరైనా ఉండరంటే అది విజయ మధురి అని కూడా మాకు సమాచారం ఉంది మరి దానిపైన కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని కూడా మేము పోలీస్ వారికి కూడా కోరడం జరుగుతుంది అంతేకాకుండా మరి ఏదైతే పోలీస్ ఎక్సర్సైజ్ ఏదైతే ఎవరైనా పేరు వస్తే వాళ్ళకి ఎంక్వైరీ చేయడానికి ఎవరైనా ఎవరి ఇంటికైనా వెళ్తారు ఎవరైనా పేరు వస్తే అలాంటిది రాజపాకల ఇంటికి వెళ్తుంటే ఈ బుద్ధి లేని ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పొయ్యి వైనకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు సిగ్గుండాలి ఎమ్మెల్యేలు అందరికీ కూడా మీకు ప్రజలు ఎన్నుకున్నారు ఎందుకు ఒకళ్ళు ఇంటి ముంగడ పోయి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కాదు మీకు ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ సమస్యలు మీరు తీరుస్తారని లేదంటే మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల గురించి మీరు పోరాడతారని అసెంబ్లీలో వాళ్ళ వాయిస్ రేజ్ చేస్తారని మీకు అవకాశం ఇస్తే మీరు మీ యొక్క నాయకుడు ఎవరైతే 400 పీస్ ఉన్నారో 400 కిలా ఎవరైతే రంగా బిల్లా ఉన్నారో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మీరు ఇలాంటి పనులు చేస్తారా నేనైతే నాకంటే కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నిజంగా కూడా ఇదైతే డ్రగ్స్ టెస్ట్ ఉందో టీఆర్ఎస్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా చేయాలని కూడా నేను ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు డ్రగ్స్ సమస్య వస్తే అందరు కూడా ఒక్కతాటి మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు ప్రజల సమస్య గురించి ఎవరు పోరాటం చేస్తలేరు ప్రజల సమస్యల గురించి ఎవరు పోరాటం చేస్తలేరు కానీ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విషయం వచ్చినా డ్రగ్స్ పట్టుబడినా ఫస్ట్ డిఫెండ్ చేయడానికి వీళ్ళందరూ వచ్చేస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయాల్సిన బాధ్యత మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసిన పోలీస్ అధికారులకు వాళ్ళని కూడా అందరినీ పిలిచి వాళ్ళపైన కూడా ఒకసారి టెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈరోజు రాష్ట్రం అంతా కూడా వీళ్ళందరూ కూడా డ్రగ్స్తోని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సిగ్గుండాలే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరి కేటీఆర్కి కూడా ఒకవైపు ఒక వ్యక్తికి కోకీన్ పాజిటివ్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి ఆ వ్యక్తికి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి ఆ వ్యక్తికి కోకీన్ ఎందుకు పాజిటివ్ ఎందుకు వచ్చింది ఎక్కడ తీసుకున్నాడు ఎప్పుడు తీసుకున్నాడు దాని వెనుక ఎవరున్నారు ఎవరైనా ప్రొవైడ్ చేసిర్రు గతంలో కూడా మనం చూసినాం గతంలో కూడా అకుల్ సబర్వాల్ గారు ఉన్నప్పుడు వారు ఎంతో మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎంతో మందిని వాళ్ళు డ్రగ్స్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కావచ్చు డ్రగ్స్లో అందుబాటులో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఆయన ఒక లిస్టు చేసి ఎంక్వైరీ చేస్తుంటే మరి ఆ విచారణ ఇప్పటివరకు కూడా మనకు తెలుసు గత ప్రభుత్వం ఏ విధంగా దాన్ని సైడ్ లైన్ చేసిందో కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం డ్రగ్స్ సంబంధించిన ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఎంత పెద్దవాడైనా కూడా ఎంత చిన్నవాడైనా కూడా వారిపైన కఠినంగా శిక్ష తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది డ్రగ్స్ పై ప్రతి ఒక్క నాయకుడిని మేము మళ్ళీ గతంలో కూడా కేటీఆర్ పైన వైట్ ఛాలెంజ్ చేసినాం కేటీఆరే కాదు ప్రతి ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన కూడా మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ కన్సల్ట్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే డ్రగ్స్ పైన పెద్ద పెద్ద డిఫెన్సివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరి పైన కూడా టెస్ట్ చేయాలని కూడా మేము అధికారులను కూడా పోలీస్ అధికారం కూడా రిక్వెస్ట్ చేసి కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ
ఇప్పుడు సత్తు మలేష్ గారు మాట్లాడుతున్నారు.